బతుకమ్మ చరిత్రను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించేలా లేజర్ షోను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. లేజర్ షో ఏర్పాటుకు సంబంధించి అధికారులతో మానేరు డ్యామ్ను ఆయన పరిశీలించారు. మునిపెన్నడూ లేని విధంగా ఈ లేజర్ షోను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. కరీంనగర్ మానేరు తీరుల్లో లేజర్ షో ప్రదర్శించనున్నారు. ఈ ఆదివారం 18వ తేదీన మానేరు డ్యామ్ నీటి మధ్యలో నీటి ప్రవాహాన్ని పైకి వెజ్జల్లుతూ నీటి ప్రవాహం మధ్యలో లేజర్ షో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి మానేరు తీరం పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో లేజర్ షో ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లకు మంత్రి పలు సూచనలు చేశారు. లేజర్ కిరణాలతో బతుకమ్మ చరిత్రను ప్రదర్శించాలన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ ఉచితంగా అందించబోయే ఛత్రీలను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్తో పాటు జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, నగర మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఐలేందర్ యాదవ్, టీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్, వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియచెప్పేందుకు లేజర్ షో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నీటి ప్రవాహాన్ని పైకి పంపుతూ వాటిపై స్క్రీన్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఆ ప్రవాహంపై లేజర్ షో ద్వారా బతుకమ్మ చరిత్ర తెలియజేసేలా రూపొందిస్తామన్నారు. 5 నిమిషాల పాటు బతుకమ్మ చరిత్ర అనంతరం కరీంనగర్ జిల్లా చరిత్ర, దేశ చరిత్రను ప్రసారం చేస్తామని తెలిపారు. మానేరు తీరంపై రహదారి చిన్నదిగా ఉన్నందున రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సెకండ్ వచ్చేసరికి జిల్లాకు సంబంధించి వచ్చేసరికి, జిల్లాకు వచ్చేసరికి టోటల్గా మీరు, నేను, సిపిఎల్ గారు అందరి తీసుకుని ఈ జిల్లా ఎలా డెవలప్ అయింది, అంతకుముందు ఎలా ఉంటే ఎలా డెవలప్ అయింది, అది ఒక 5-10 మినిట్ జిల్లా తర్వాత నేషన్ సారే జహాజ్ వచ్చును, వందే మాత్రం ఏదో వచ్చుకుని ఒక 5-6 మినిట్ తర్వాత ఇది ఒక కల్చర్ ప్రోగ్రామ్ వచ్చుకుని ఇవన్నింటినీ కూడా ఆల్మోస్ట్ 45 to 1 మీరు ఇక ఓకుంటే ఇక్కడ 2 అవర్స్ పెట్టుకున్నాం. సో ఇది ఒక ఫస్ట్ టోటల్గా లేజర్ షో ఒక ప్రొజెక్షన్. సెకండ్ వచ్చేసరికి క్యాకల్ షో, ఇది ఇప్పుడు అనుకున్నాం సార్. ఇది నాకున్న ఆలోచన వీళ్ళు వచ్చి సాటర్డే నాడే కొంచెం ట్రయల్ చేసుకొని మొత్తం లేజర్ షో అప్పుడు 5 to 7 కిలోమీటర్స్ కొత్త సమయం ట్రయల్ చేసుకున్నారు. ఆ చూసి జనాలు ఎక్కువ అవుతారని భయం లేదు. ఒకటి ఎక్కువ అయితే మనం కంట్రోల్ చేయగలుగుతాం అని సిబ్బంది రిక్వెస్ట్ చేస్తాము సార్. మన కరీంనగర్ పబ్లిక్ ఏంటంటే ఒక వడ్డీ సండే నాడే ఫుల్ ప్యాక్ అయిపోతుంది. అందుకే నేను ఆయన ఏం రిక్వెస్ట్ చేసినట్టే ఎక్కువ స్పాన్ తీసుకోండి, విజిబుల్ ఎక్కువ వస్తుంటే వీళ్ళు మ్యాక్సిమం 50 ఫీట్ హైట్ స్క్రీన్ అండ్ ఒకసారి మోటార్ కింద పెడితే 50 ఫీట్ దాకా హైట్ పైకి వాడితే 100 ఫీట్ వాటర్స్ పెట్టేది. సో దీన్ని మూవేబుల్ చేస్తామా ఏం చేస్తామా అని ఒకసారి చూసుకుంటే